అరే ఏంట్రా నన్నైతే ఢిల్లీపన పత్తిరానికి పిలిచిండు నేనైతే పోతానా మీరికింటి అత్త రారా అరే మమ్మల్ని కూడా పిలిచిండు మేము కూడా అటే పోతానం పా जानता निजमे रोज पन्े आन అసలు ఆన్లైన్ లో ఉంటానో లేదో అని చూస్తుంటాంరా అవునా ఏదో ఉన్నారా ఇప్పుడు మీ టైం వచ్చిందని నాతో ఆడుకుంటాను నాకు కూడా టైం వస్తారా అప్పుడు చెప్తా మీ సంగతి హే మీకు అంత శాంక్ ఇస్తేనే కదరా మీరు ఎక్కడో ఒక చోట దొరకకపోతారా సరే సరే చూద్దాంలే ఏ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రోజుకు ఎంత కిలో రేడతారా అరే మమ్మల్ని అయితే ఇంతగానే అడుగుతానావ్ అసలు నువ్వు ఎంత అడుగుతావరా హే నువ్వు అసలు నా గురించి ఏమనుకుంటానో నేనేంటి నా రేంజ్ ఏంటి निजमेरा లవ్ స్టోరీ మూవీస్ లో నాకు ఫస్ట్ ఎంట్రీ అంటే చాలా ఇష్టంరా లవ్ స్టోరీ మూవీస్ లో ఫస్ట్ హీరో హీరోయిన్ కలుసుకుంటారగా అది అంటే నాకు చాలా ఇష్టంరా నువ్వు చెప్పురా ఎలాంటి సినిమాలు చూస్తావో అరే నేనైతే ఎక్కువ ముద్దులాట సినిమా చూస్తారా అవరా ఇవా నువ్వు ముద్దులాట సినిమాలు చూస్తానన్నానగా దానిలో ముద్దులు ఎలా పెడతారా అరే ముద్దులాట సినిమాల్లో ఇట్లా ముద్దులు పెట్టుకుంటారా అవునరా నిన్నే ఏమో అనుకున్నా గాని అవునరా నిఖిల్ ఇంతకు నువ్వు ఎలాంటి సినిమా చూస్తావరా అరే నేనైతే కామెడీ సినిమా ఎక్కువ చూస్తారా అందులో గంగవ్వ కామెడీ అంటే ఇంకా చాలా ఇష్టంరా గంగవ్వ మాటలు గంగవ్వ యాక్టింగ్ మనం ఎంత బాధలో ఉన్నా గానీ నవ్విపిస్తుందిరా అవునరా నువ్వు చెప్పింది నిజమే గంగవ్వ యాక్టింగ్ కత్తర్నా అరే గంగవ్వ గురించి ఇంతగా చెప్తాను కదరా చాలా ఛానల్ పేరేంద్రా నేను కూడా చూస్తా మనవరు ఛానల్ రా 19 నంబర్ సరే సరే పత్తేర్నంగా చూస్తాలే అవరా నిఖిల్ మంచి ఇల్లునైతే కట్టినావు మిసల్ గడ్డలు మొలుస్తున్నా ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటావరా అవరా నీకు ఇప్పుడు పెళ్లి మ్యాటర్ ఎందుకు వచ్చిందిరా అరే నీ పెళ్లి అయినాక నేను చేసుకుందామని చూస్తున్నారా అవునారా అంటే ఏమనుకుంటానారా పెళ్లి అంటే ఏమనుకుంటానావ్ పెళ్లి అంటే ఒక గండంరా అరే నీకు దండంరా నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకోరా అరే నువ్వు పెద్దోనివి నేను చిన్నోన్ని నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నేను చేసుకుందామని చూస్తే నువ్వేందో పెళ్లి చేసుకుంటావు పెళ్లి చేసుకొని ఏం చేసేది ఉన్నదరా పెళ్ళైనాక పెళ్ళ మనతో ఆట ఆడుకుంటది ఆట ఆడుకుంటది ఓ నో అవునారా అయితే నేను కూడా ఇప్పుడు చేసుకుంటరా పెళ్లి నువ్వు చెప్పే మాటలకు నాకు భయం అవుతుందిరా అంటే మీరు ఎప్పుడు చేసుకుంటారా పెళ్లి చెప్పకపోతే నేను ఎప్పుడు చేసుకోవాలరా పెళ్లి అరే యువగా నీకు ఎందుకురా ఇప్పుడే పెళ్లి ఇంతలేవ్ ఆ నాకేమైనా కోరికలు ఉండావా ఓ నో అయితే చేసుకోవరా మరి మాకంటే ముందే చేసుకో చేసుకుంటా నాకు 80 అమ్మా అరే మధ్యాహ్నం అయింది పా పోయిందాం అరే నేను కూడా అత్త నాగు రాగు నేను కూడా తాగు ఆ చెట్టు కింద పోయిందాం పా సరే పారా ఓ నో Oh, no 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 no
ఎట్లా తింటాను చూడరా. అవునరా, ఈ పత్తి ఏరి పనికి పోయి దీని అమ్మ కష్టంగా అనిపిస్తుంది. రేయ్, మనం కోటేశ్వరులు అవ్వాలంటే నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందిరా. అరే ఏంట్రా ఏంట్రా ఐడియా ఏంటో తొందర చెప్పు తొందర చెప్పు. ఏయ్, ఒక జాగాల నగలున్నాట, పోయి తవ్వుదామా? ఆ నగలను తవ్వడానికైతే నేను రాను. ఏయ్, ఎందుకు రా అంతగానం భయపడ్డావు? ఎందుకు రారా? నగలు తవ్వుడంటే ఏమైనా జోక్ అనుకుంటావా? అవి ఏమవుతుందిరా? అప్పటి కాలంలో నగలు తవ్వడానికి పోయి ఎందరో చచ్చిపోయినరా, అందుకే రా మేము రానంటున్నాం. చనిపోయారని మీకెలా తెలుసురా? అరే మా అమ్మ నాన్న చెప్పిండ్రా. తవ్వే కాడ పాములు వెళ్తాయట, ఎవరైతే తవ్వుతారో వాళ్ళని కాటి వేస్తాయటరా. అరే నువ్వు చెప్పావు కదా, ఇక నేను కూడా వెళ్ళను. ఆ పని చేసే బదులు ఏదో ఇలాంటి పనులు చేస్తూ కష్టపడుతూ బతుకుదాం. ఇప్పుడు వచ్చినవరా సరే అయిన దానికి. ఇప్పుడు ఎవరు పత్తి ఏడుతున్నారా? అలా ఇప్పుడు భయపెడతా. ఏ ఇక్కడ పంది మొత్తుకున్నట్టు అనిపిస్తుందిరా, పంది గిట్టే అత్తాందే అది. అరే నాకు పంది అంతే చాలా భయం రా. అరే పందేరో పారిపోండి. నో 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 నో. కొన్ని అమ్మ పడవా. ఏ మనం ఇక్కడ చాలా సేపు అయితే అది పంది గింట పోయినట్టున్నది, మనం క్యారేజ్ బాక్ తీసుకుందాం పానరా. సరే పారా. ఏ మన మూటలు ఉన్నాయి కదా, ఈ మూటలు అయితే మనం ఢిల్లీ పానా తెచ్చుకోమందాం పానరా. సరే. అవురా నిఖిల్, నువ్వు ఎటు పోయి వస్తానవురా? ఇప్పుడేరా ఢిల్లీ పన్న ఇంటికి పోయి వస్తానా? పత్తి దూకి వస్తానారా? నీది 10 కిలోలు అయినాయి, ఆయనేమో 7 కిలోలు అయినా, నా ఏమో 25 కిలోలు అయినాయిరా. రే నేనైతే అంతగానో మేరినా కదరా, 10 కిలోలు ఎట్లా అయినాయిరా? అక్కడ బాధలు పెట్టుతుంటూ ఉంటే 10 కిలోలు కాకుండా 20 కిలోలు అవుతాయా? నీదైతే నా తండ్రి తత్వనే అందుతారా? నీదైతే మాకన్నా ఎక్కువ అయింది కదరా, కురుకురి తిందంపా. రే ఎవరికి ఏది కావాలరా? నాకు శివ మురుమురు కావాలి. నీకేది కావాలరా? పాపడి సీరా. అరే ఇదేంద్ర ఇంత తొందరగా అయిపోయింది? బగ్గ బగ్గ తింటే అయిపోకుండా ఉంటుందా రా? హే గాయ్, హాయ్, హలో, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ప్రత్యేరిన డబ్బులతో ఇప్పుడు జాతరకు వచ్చినాం. అలాగే జాతర చాలా అంగరంగ వైభవంగా ఉంది, అలాగే చాలా హ్యాపీనెస్ ని కలిగించింది. అలాగే మీరు ఈ వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంత కొట్టడం అయితే మర్చిపోకండి.